ఇంకొకటి, అక్కడ అతను ఆరోపణ చేసే సమయంలో కొన్ని ఈక్వేషన్ చెప్పాడు. జయసారథి రెడ్డి అనే వ్యక్తికి, మొదటి ప్రాధాన్యతను ఓట్లు పడ్డ వ్యక్తికి రెండో ప్రాధాన్యత వచ్చేసరికి అధికార పార్టీకి పడ్డాయి, అందుకే అనుమానించాల్సి వస్తుంది. తప్పది. నా దాంట్లో ప్రధానంగా ఓట్లు కోనరామ్కి ఎక్కువ పడ్డాయి. 3000 పైగా ఓట్లు కోనరామ్ పడ్డాయి. 3000 పైగా కోనరామ్, నాకు ఎన్ని పడ్డాయి? 10000. 10000 ఓట్లలో 3000 ఓట్లు ఆయనకే, ఫస్ట్ ప్లేస్ ఆయనకే. 1000 ఓట్లు ఏమో పల్లారాజరెడ్డి పడ్డాయి. అంతేందుకండి, కోనరామ్ ఓట్లలో కూడా పల్లారాజరెడ్డి పడ్డాయి నెంబర్ 2 కదా. మరి కోనరామ్ కుమక ఏట ఆయన తీసుకున్నట్టు అంటే అది ప్రభుత్వం వ్యతిరేక ఓటు కదా, అందుకే నాకు పడ్డాయి అనేది. అవును, పల్లారాజరెడ్డికి పడ్డ ఓట్లు, మనం ప్రేమేందర్ రెడ్డి పడ్డ ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కదా. ఆయన దాంట్లో ఫస్ట్ ఓటింగ్ ఎవరికి వచ్చింది? కోనరామ్కి వచ్చింది. నెక్స్ట్ ప్లేస్ పల్లారాజరెడ్డి, థర్డ్ ప్లేస్ నీకు వచ్చింది. మరి బీజేపీ ఎందుకు కుమ్మక్ కావాలి అనవు? ఓటర్ సినారియో అటు నడిచింది. పైసలు తీసుకున్న వ్యక్తి కసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా భావించింది. మనకి వేస్తే వేసిండు సార్, పైసలు తీసుకున్నా కానీ నియత ఉన్నాడు ఏదో, లేదు నియత ఫీల్ అయినాడు ఉన్నాడు కాదు, నియత ఉన్నాడు కాదు, అది ఫీల్ అయినాడు అంటే అట్లా వేసిండు. ఓటర్ ఎనాలిసిస్ చేసుకో సరిగా కాదండి. మరి ప్రేమేందర్ రెడ్డి అయితే బీజేపీ కదా, ఆయన ఓట్లు ఎట్లా పడతాయి? రాహుల్ నాయక్ కాంగ్రెసే కదా, ఆయన ఓట్లు ఎట్లా పడ్డాయి? మరి రెండో ప్లేస్ ప్రధాంట కోనరాంగు ఫస్ట్, సెకండ్ ఈయనకు, లేకుండా మల్లన్నకు పడ్డాయి. ఎట్లా పడ్డాయి? మరి వాళ్ళంతా అదేనా? ఈయన కూడా 4500 పడ్డాయండి. నాకు వచ్చినాయి 9000. దాంట్లో నా అందరూ సెకండ్ ఓటు వేయలేదు, వేసిరు 5000-6000 మంది వేసిరు. 5000-6000 3500 కోనరాంగు పడ్డాక ఇంకెన్ని 1500 ఓట్లే కదా. మరి ఎట్లా మాట్లాడుతూ ఒక 500 ఓట్లు ఏంగానే అయిపోద్దా? ఉంటారు కదా, నీ కోటేషన్ వాళ్ళంతా నీ పార్టీ కార్యకర్తలా? ఇప్పుడు మల్లన్న కోటేషన్ మల్లన్న పార్టీ కార్యకర్తలా అండి? చెప్పండి. లెఫ్ట్ పార్టీల క్యాడర్ కూడా వేసి ఓటు, సెకండ్ ఓటే చెప్పలే. మేము చాలామంది అడిగారు మమ్మల్ని, కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, కోనరామ్ వాళ్ళు అడిగారు, చెప్పలేదు మేము ఓటింగ్ ఎవరికి, ఎవరు చెప్పలేదు మేము. అంటే సెకండ్ ప్రియారిటీ మాకు చూపించమనేసి మిమ్మల్ని అడిగారా? అడిగిన ఓటు అడిగిరు, మేము వేయలేదు, ఎవరు చెప్పలేదు. చెప్తే ఓటు క్రాస్ అయిపోతాయి కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగి ఓటింగ్ ఏమని, మేము కూడా ఏమన్నా, మాకు కూడా ఏంటని చెప్పినాం. ఇంకా అంతే, మీరు మాకేమి మేము ఏకేత్తం కానీ చెప్పలేము ఓపెన్గా. నష్టం జరుగుతుంది, చెప్తే నష్టం జరుగుతాయి కదా. కారణకి ఏంటంటే నేను కానంటే కదా, అన్ఫిట్ అనంటే కదా. అట్లాంటి పరిస్థితి. మరి నువ్వు చెప్పిన ఎవరికైనా ఓటు, నీ ఓట్లే కదా, నీ దాంట్లో ఎన్ని పడ్డాయి పల్లారాజరెడ్డికి? రీచ్ కాకపోతే ఈయన ఓట్లు కూడా కౌంట్ చేసిరండి. ఈయన దాంట్లో కూడా పడ్డాయి మరి అట. మరి ఈయన కూడా పైసలు తీసుకుని వేయించిన ఓటింగ్ అర్థం పర్థం లేని నువ్వు ఎనాలిసిస్ చేసురా మాట్లాడుకుంటా. నాకు వచ్చినాయి 9000, దాంతోనే ఓటింగ్ పారిపోయిందా? దాంట్లో ఎక్కువ ఓటు కోనరామ్కే పడే. మరి కోనరామ్తో కుమ్మక్కండి అని చెప్పలేదు చేశారది, ఎందుకు చెప్పు? మరి 3800 పడ్డావు నీ అంటావా కుమ్మక్కైనట్ట, లేదు ఓయే ఓటు పడ్డాను లెక్కన 7-800 పడ్డాయి ఆయనకు అంతే నా అట్లా. చూసుకోండి లెక్క అది, మరి ఎన్ని ఉన్నాయో మొత్తం చెప్పు. మరి నువ్వే అడుగుతున్నావు, నేను లేని అప్పటికి వచ్చేసినాం. అంటే అవి రూల్డ్ అవుట్ అండి, నువ్వు రూల్డ్ అవుట్. అవి అనాలోచితమైనటువంటి ఎనాలిసిస్, అది అవగాహన లేని ఎనాలిసిస్ చేసి దానికి ఏదో మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టడం. ఏం చెప్తున్నా, సింపుల్ ఎఫెక్ట్ అండి, సింపుల్ అండి. ఇట్లా అర్థం పర్థం లేని ఎనాలిసిస్ చేసి అంటగడుతున్నారంటేనే ఏదో ఒక రకంగా జయసారథి రెడ్డి బీజేపీని బాగా తూర్పారబడుతున్నాడు. డైరెక్ట్ బీజేపీ అంటే ఆయన స్టేచర్ పెరుగుతుంది కాబట్టి ఆయన ద్వారా టార్గెట్ చేయిస్తున్నా అంతే. ఆలోచించుకో, నువ్వు ఇప్పటికైనా నీ విధానం కూడా నిన్నున్నమే యువకులకు కూడా నువ్వు సమానం చెప్పు. బీజేపీ పచ్చిగా ప్రైవేటైజేషన్ చేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగాలే ఉండవు. నువ్వు చెప్తున్నావు జై భీమ్ అని, పైకి జై భీమ్, ఇదంతా జై మనువాదం. మరి ఇక్కడ ప్రైవేటైజేషన్ చేస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు ఉంటాయా? మైనార్టీలకు ఎందుకు మాట్లాడలేదు మీరు? అరవైతో ఫోటోలు కొట్టుకుని దిగినావు కదా, మరి ఎందుకు అడగలేదు? మరి నువ్వు 5 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన తప్పని ఎందుకు అడగలే? నువ్వు ఇలాంటివి మేము ప్రశ్నిస్తాం కదా. మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. Follow us on Facebook and Twitter.